కూడా బాణాలను ప్రయోగించి చిత్రసేనుడి ధనస్సును విరగొట్టాడు. ఆ ధనస్సు చాలా నివారిస్తుంది. దానినే అభిమన్యుడు ముక్కలు చేశాడు. మరొక బాణాన్ని ప్రయోగించి చిత్రసేనుడు బదులు బదులు చేశాడు. తర్వాత నీ వీరులందరూ రణభూమిలో ఒక్కటైపోయారు. అభిమన్యుడిని పీడించారు. అభిమన్యుడు గొప్ప అస్త్రవేత్త. తనను ఎదిరించిన వారందరినీ కదులైన కాల్చేసినట్లుగా సైన్యాన్ని దహించి వేశాడు. అంత ప్రచండమైనటువంటి యుద్ధం చేసుకొని వస్తున్నాడు. చెయ్యిని ఇట్లా అంటుందండి, ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా చిట్కా. ఇప్పుడేం వేయరు చిట్కా, నేను ఎప్పుడు ఏమనలే, నాకు తెలియదు ఆ సంగతి. పెట్టండి దానికి. యుద్ధ భూమిలో మరొక వైపు తీసుకుని వెళ్ళిపోయాడు. పాండవ పక్షంలోని సోంజయులు కవచాలను రథాలను కోల్పోయారు. వారి ధనస్సులు విరిగిపోయాయి. వారి జుట్టు విరబోసుకొని కౌరవులతో మల్ల యుద్ధం చేయసాగారు. అప్పుడు మహావీరుడైన భీష్ముడు కోపించాడు. దివ్యాస్త్రాలను ప్రయోగించి పాండవ సైన్యాన్ని సాత్కిని దుర్యోధనను చూసి కోపించాడు. వెంటనే సాత్కిని ఎదిరించమని 10,000 రథికులను పంపించాడు. అతే దీపాలు వెలిగించావు కదా, నాలుగు దీపాలు పెట్టమన్నావు. ఎందుకు నాలుగు పెట్టమన్నావు? నాలుగు దీపాలు ఎందుకు పెట్టమన్నావు? అందరు మూడే పెడతారుగా. నాలుగు దీపాలు పెట్టమన్నావు కదా, ఎందుకు? ఏంటి, నలుగురు పిల్లలనా? నలుగురు పిల్లల గురించి నువ్వు వదిలిపెట్టావా? మరి నా గురించి వదిలిపెట్టలేదే, నా గురించి వదిలిపెట్టలేదు. మరి మరి నా కోసం ఏది దీపం చెప్పు. నిన్ను చూసుకునేది నేనుగా, నా కోసం దీపాలు వదిలాలి కదా నువ్వు. నేను అంటానికి అది నీ మైండ్కి ఎలగలేదా అంటున్నా. నువ్వు అమ్మవు కదా, అందుకే పిల్లల కోసం కొట్టకలాడుతున్నావు. నేను కోడల్ని కదా, అది తేడా. కోడలు సేవలు చేయాలి, తల్లి మాత్రం కూతుర్ల కోసం కొడుకుల కోసం పూజలు చేయాలి. అమ్మా మా నీ పూజలు నువ్వు చేసుకో, పిల్లల గురించి ఎందుకు చేసుకున్నావు? నువ్వు బాగలేదు కదా, నీ గురించి నువ్వు చేసుకోవాలి కదా. అమ్మ అంటే ఇదే. తాను మంచానపడి అష్ట కష్టాలు అనుభవిస్తున్నా తన పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని తను పూజలు చేస్తుంది. నన్ను అడిగి మరీ నాలుగు దీపాలు పెట్టించుకొని పోలిపాడ్యం రోజు దీపాలు వదిలింది. ప్రతి సంవత్సరం పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగించి వదిలిపిస్తాను తనతోటి. ఎప్పుడూ అడగలేదు తనని. ఈసారి అడిగాను, ఎందుకు నాలుగు దీపాలు వెలిగిస్తున్నారు, జనరల్గా మూడు కానీ ఐదు కానీ అంటుంటారు కదా అని అడిగితే, నాలుగు దీపాలు నా పిల్లలకు ప్రతీక, వాళ్ళు ఎప్పుడు చక్కగా వెలుగుతూ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నాలుగు దీపాలు వదులుతున్నాను. నా కోసం ఎందుకులే పూజ, నా కోసం పూజ కూడా చేసుకోవాలా అంటుంది. ఈ సృష్టిలో మనల్ని ప్రేమించేది, మనస్ఫూర్తిగా మనం బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి అమ్మే కదా. మరి నా గురించి దీపం పెట్టలేదేమని సరదాగా అడిగానండి, తప్పుగా అనుకోకండి.